ఇదివరకు బస్ స్టాండ్లు పార్కులు ప్రేమికులకు అడ్డాగా ఉండేవి కానీ ప్రస్తుత కాలంలో అన్ని సోషల్ మీడియాలోనే జరిగిపోతున్నాయి మొన్నటికి మొన్న సెల్ ఫోన్లో పబ్జీ ఆటతో మొదలైన ప్రేమ కండహంతరాలు దాటి ప్రియుణ్ణి కలిసిలా చేసింది పబ్జీతో పరిచయమైన భారత్లోని ఉత్తరప్రదేశ్కు చెందిన ప్రేమికుడు సచిన్ కోసం నేపాల్ మీదుగా వచ్చేసింది సీమా అనే పాకిస్తానీ మహిళ నలుగురు పిల్లలతో కలిసి అతడి కోసం శాశ్వతంగా ఇక్కడికి వచ్చేసింది తన దేశం వెళ్ళనంటే వెళ్ళనని మొరాయించుకుని కూర్చుంది అయితే ఆమెను మొదట దేశం దాటొచ్చిన ప్రేమికురాలే అనుకున్నప్పటికీ ఆ తర్వాత విచారణలో బహుశా స్పై కావచ్చన్న అనుమానాలు కూడా తెలెత్తాయి తాజాగా ఆమెను తిరిగి పాకిస్తాన్ పంపించాలని కేంద్రం నిర్ణయించినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ప్రేమ కథ ఇలా ఉండగానే ఇప్పుడు మరో పోలాండ్ ప్రేమాయణం బయటపడింది ఓ మహిళ తన ప్రియుడి కోసం పోలాండ్ నుంచి ఇండియాకు తన ఏకైక కుమార్తెతో కలిసి వచ్చేసింది జార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలోని కటకన్ సంధి మండలం కుత్రా గ్రామానికి చెందిన షాబాద్ మాలిక్కు పోలాండ్కు చెందిన బార్బరాతో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది ఆమె భర్తతో విడాకులు తీసుకుని 5 ఏళ్ల కూతురుతో కలిసి ఉంటోంది అక్కడే సొంతంగా ఓ కంపెనీ నడుపుతోంది ఇన్స్టాలో మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది పలుమార్లు ఇండియాకు వచ్చిన బార్బరా ముంబైలో షాబాద్ ను కలుసుకుంది తాజాగా షాబాద్ ను కలిసేందుకు కుత్రా గ్రామానికి వచ్చింది బార్బరా ప్రస్తుతం షాబాద్ ఇంట్లోనే ఉంటుంది ఇంట్లో ఏసీ పెట్టించడంతో పాటు మరికొన్ని వస్తువులు కొనుగోలు చేసింది ఆమె కూతురు అనియా షాబాద్ ను డాడీ అని పిలుస్తోంది పోలాండ్ మహిళ గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు కుత్రాకు చేరుకున్నారు ఆమె వీసాను పరిశీలించారు 2027 వరకు టూరిస్ట్ వీసా గడువు ఉండటంతో వెనుతిరిగారు బార్బరా షాబాద్ త్వరలోనే పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు ఇందుకోసం హజారీబాగ్ ఎస్డిఎం కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు పెళ్లైన వెంటనే షాబాద్ ను బార్బరా తనతో పాటే పోలాండ్కు తీసుకెళ్తుందట